హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు గురువారం కదా, సో గురువారం రోజున లక్ష్మీ పూజ అయితే నేను చేసేసుకున్నాను. సో ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తున్నాను శుక్రవారం రోజున పాటించవలసిన నియమాలు, అండ్ శుక్రవారం రోజున అసలు లక్ష్మీ అమ్మవారి పుట్టుక గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. శుక్రవారం రేపే కదా, సో ఈ వీడియో చూసిన చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, లైక్ చేస్తే యూట్యూబ్ కూడా సజెస్ట్ చేస్తుంది. కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం వల్ల చాలా మందికి సజెషన్ లోకి వెళ్ళి చాలా మంది కూడా ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నా. చాలా మంది మన భారతీయ సంస్కృతిలో, సాంప్రదాయంలో గురువారాన్ని కూడా లక్ష్మీవారం అంటారండి. ఈ గురువారం రోజును కూడా చక్కగా లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని ఎలా మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటామో నాలుగు గురువారాలని కూడా, సో నార్మల్గా కూడా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. అలాగే లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారు. ఇకపోతే మనకి ముఖ్యమైన రోజులంటే ఆడవాళ్ళకి మంగళవారం, శుక్రవారం అండి. ఈ మంగళవారం, శుక్రవారంలోని మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే, పెందరాళ్ళే నిద్రలేవాలి, అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. సో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని బయట ముగ్గు వేయకుండా మనం ఇంట్లో దీపారాధన చేసుకోకూడదు. అలాగే అసలు ముగ్గు వేయకుండా ఉన్నది ఎప్పుడో తెలుసా అండి? అశౌచం మైలు ఉన్నప్పుడు ముగ్గు వేయకుండా ఉంటారు. సో మన భారతీయ సంస్కృతిలో, సాంప్రదాయంలో ఏంటంటే, వాకిట్లో ముగ్గు వేయకుండా ఇంట్లో ఎటువంటి పనులు చేయమన్నమాట. అలాగే వంటగది ముందుగా ఊడ్చుకోవాలి. వంటగది ముందు ఊడ్చుకున్న తర్వాతనే స్టవ్ వెలిగించడం, ఇంట్లో మన దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకోవడం చేసుకోవాలి. ఇకపోతే శుక్రవారం రోజున, గురువారం రోజు, మంగళవారం రోజు అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అంటే పసుపు, ఎరుపు రంగు, ఈ ఎరుపు రంగు పువ్వులు ఉంటే చాలా ఇష్టం అమ్మవారికి. అలాగే పసుపు పచ్చ పువ్వులన్నా, తెలుపు వర్ణం అంటే శ్వేతవర్ణం అని కూడా అంటారు, తెలుపు రంగులో ఉన్న పువ్వులన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే, మీ ఇంట్లోని అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ లక్ష్మీదేవి ఫోటో ఎలా ఉండాలంటే, అమ్మవారు కమలంలో కూర్చొని గ్రీన్ శారీ కట్టుకొని అటు ఇటు తెలుపు రంగు ఏనుగులు నీళ్లు ఇలా గుమ్మరిస్తున్నట్టుగా, అమ్మవారి చేతిలోని ధనలక్ష్మి చెంబులోంచి కాయిన్స్ కింద పడుతున్నట్టుగా ఉండాలి. అలాంటి ఫోటోని తెచ్చుకొని మీరు ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే దరిద్ర బాధల నుంచి, ఈది బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఏదైనా రెమెడీస్ చెప్పండి అమ్మ అని అడుగుతున్నారు. రెమెడీస్ అంటే స్పెషల్గా ఏం లేదండి, అమ్మవారి కాళ్ళు పట్టుకొని శరణు వేడుకోవడమే మనకి, మన దగ్గర ఉన్న పరిష్కారం అనమాట. శుక్రవారం రోజున చక్కగా ఈ విధంగా చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమను రోజు ధరించండి, ఆర్థిక ఇబ్బందులు మన ధరినే చేరవు. ఇక అమ్మవారి పుట్టుక రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సర్వలోక రక్షణి, సర్వజ్ఞాన ప్రదాయిని అయిన శక్తి రూపిణి, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు సర్వలోకాలకి జగజ్జనని అనమాట. ఆ జగజ్జననిని భక్తితో ఆరాధి స్తే మనల్ని తప్పకుండా అనుగ్రహించి సిరి సంపదల్ని, సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారంగా ఉంటుంది. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే మన జన్మంతా సరిపోదు. కానీ ఒక చిన్న కథలోని నారద మహాముని మొత్తం లక్ష్మీదేవి ఎలా పుట్టింది, అసలు ఆవిడ పుట్టుకకు కారణం ఏంటన్నది కూడా మొత్తం చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కథని మనం తెలుసుకుందాము. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన దుర్వాస మహర్షి తారసపడ్డాడు. అల్లంత దూరంలో ఇంద్రుణ్ణి చూసిన దుర్వాస మహాముని అమరావతికి అధిపతిగా గౌరవ సూచకంగా తన మెడలోని దండని ఇస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండనిచ్చినదెవరన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి వేసేస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందకి విసిరేసి కాళ్లతో తొక్కేస్తుంది. అసలే కోపంగా ఉన్న దుర్వాస మహాముని ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రిక్తుడై, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారం, గర్వాలు, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోయి వెళ్ళిపోతాయని శపించేశాడు. అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వాసమునిని క్షమించమని వేడుకుంటాడు. అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, శాపం ఇవ్వడమే నా బాధ్యత అని, దాన్ని విస్మరించడం విష్ణుమూర్తి కృపతో అనుభవం అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు కాబట్టి అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించేసింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు.
తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. తన గురువు బృహస్పతి సలహాను కూడా అడిగాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణుమూర్తి సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాదసముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని చెప్తాడు. మందర పర్వతం వాస్కితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చేదిరే అందంతో అందెల మృదుమధుర రవళలతో చేతిలో కల్వపూల మాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి నునుసిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టుక రహస్యం. ఇకపోతే లక్ష్మీదేవి చంచల స్వరూపిణి. ఒకే దగ్గర ఒకే చోట కుదురుగా ఎన్ని రోజులు ఉండదు. లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండడం అనేది ఉండకపోవడం అనేది జగమెరిగిన సత్యం. గర్విష్ఠుల దగ్గర ఈర్షాద్వేషాలతో ఉన్న ఇంట్లోని లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలా ఉండదు అనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణగా మారింది. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుడు ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసును అంటే కుళ్ళునంతా వెళ్ళగక్కుతాడు. పాండవుల సంపదల మధ్య తులతూగుతున్నారని, లెక్కలేనంత ఆస్తులతో మృత్యులతో రాజప్రాసాదాలతో విలసిల్లుతున్నారని తనేం చేయాలో చెప్పమంటూ అభ్యర్థిస్తాడు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లా ఐశ్వర్యంతో తులతూగాలంటే ముందు ఈ ఈర్షాద్వేషాలను వదిలేసి నీతి నియమాలతో ప్రవర్తించాలని, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెప్తాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడి నడిచిన బాట నైతిక రుజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తుంది. ఒకసారి విషయవాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలు విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెప్తాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం వచ్చింది. విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షస గురువు శుక్రాచార్యుడి వారిని కలుసుకోమని చెప్తాడు. అందుకు తగిన సమాధానాన్ని చెప్పగలిగిన వాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెప్తాడు. ప్రహ్లాదుని దగ్గరకు వెళ్లిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటని ప్రశ్నించగానే తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమని అడుగుతాడు. అయినా పట్టువదలని ఇంద్రుడు ఏదో ఒక రోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను ఇక్కడే ఉండి ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతానని చెప్తాడు. అలా కొన్నేళ్లు గడిచిన పెదప ఇంద్రుని శక్తిని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజుగా నా స్థాయిని తలుచుకొని నేను ఎన్నడూ గర్వించలేదు. సాధు జనుల సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉంటున్నాను. విపరీతమైన కోరికలతో గతి తప్పట్లేదు. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం. ప్రహ్లాదుని సమాధానం విన్న ఇంద్రుడు సంతోషించాడు. ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. అలా బయటకు వచ్చేస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడిని, నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోనికి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదునిలో నుంచి బయలుదేరిన జ్వాల తాను అతనిలోని ధర్మశీలతను నైతిక సౌశీల్యం లేకుండా కండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశించేస్తుంది. అనంతరం బయటపడిన సత్యం ఏంటంటే తాను నిజాన్ని అని ధర్మబద్ధతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని, తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమైపోతుంది. చివరిగా ధవళకాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకొచ్చి తనను లక్ష్మీదేవి అంటారని, సంపదలను దేవతలని దీర్ఘకాలం నీ వెంటే ఉంటానన్న, ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయటికి వచ్చేస్తుంది.
ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికార నైతిక బద్ధన ప్రవర్తన ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనకి అర్థమవుతుంది. లక్ష్మీదేవి చల్లని చూపులు కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ఆ తల్లి భక్తజన ప్రియురాలు తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది. ఈ కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, చూశారు కదండి, కోపం, ఈర్ష్యా, ద్వేషాలు, గర్వం ఉన్న చోట లక్ష్మీదేవి అసలు నిలబడదు. ఆర్థిక ఇబ్బందులతో బయటపడాలనుకునేవారు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకునేవారు ఈ ప్రవర్తనను అలవాటు చేసుకుంటే చాలా మంచిది. సో మంగళవారం, శుక్రవారం ముందుగా మనం చెప్పిన నియమాలను పాటించుకుంటూ ఆ లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి, మీకెవరికైనా అమావాస్య పూజ కోసం లక్ష్మీదేవి చిట్టి గాజులు, తామర గింజలు, పసుపు గవ్వలు, దక్షిణావృత శంఖం, కస్తూరికాయ, తామర గింజలు, తామర పూసల మాలలు, స్ఫటిక పూసల మాలలు, ఇలా మీకు దేవుడికి సంబంధించిన ఎటువంటి పూజా వస్తువులు కావాలి అనుకున్నా కూడా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ మొబైల్ నెంబర్ని సంప్రదించండి. వీరికి సిఓడి ఆప్షన్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసినచో మీకు వారు కొరియర్ చేస్తారు.